हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। వసుంధరదేవి అమ్మా, అన్నదమ్ములు లేనోళ్ళు లోకంలో అక్క చెల్లెళ్ళు ఎంతమంది లేరు అవ్వా? మాకు తోడు ఎవరంటే చెల్లెకు తోడు, మేము మాకు తోడు, మా చిన్న చెల్లెంగ చెల్లెనెత్తు గోరి సరి బాయ్య పోతే చెల్లె ప్రాణం పోతే అమ్మా అమ్మా నీ కడుపు గాలినట్టు అమ్మా नो गन्ना तल्ली हरे राला
ఆడవిల్లని తీసుకురం చేయకూడదు. బిడ్డ పేరు కొని ఆడాలి. నా ఇంటి కాడ పండుగ పదువులు రావాలి, శీతలు కడగాలి. మానవుడు దారుడు పండుగ చేసుకుంటే పదులు వెత్తలు కాని కుంజడు అండుకోని కుక్కలు తిన్నది గొప్ప కాదమ్మా. మనం తిన్నది మట్టి పాలు వెట్టి మళ్ళీ అది చేస్తారట. రెండు బ్రాహ్మణులు నా ఇంటి కాడ ఇవాళ పురుడు అన్ని బ్రాహ్మణులు తీసుకున్నావా? మా ఇంటి కాడ ఇవాళ పురుడు అంటే 21 రోజు అయ్యా. ఓహో 21st తొంట చల్లకుండా తొంట లేకనే నీకు పాపకూర తొంట్లు కావాలని పొద్దుగా పెట్టారు కొనుగోలు బాగానే కనబడుతుంది. మా నాన్న కర్తలు కావాలి పొరలు ఏమైనా సఫల బిడ్డ పేరు పెట్టి వాళ్ళని ఇది రకరుల మినారా
అడవి దగ్గర కరముడు ఉండరమే ఆడు దూరమా కరముడు ఉండరమే ఆడు దూరాన ఊరు పేరు చిలాభూపతి నగరం చిలాభూపతి నగరం వేలడు రాజే శాలపతి మహారాజ్ శాలపతి మహారాజే పెళ్లి లేదు చిలాభూపతి మహారాజుకు శాలపతి మరి ఎంత చిలాభూపతి నగరం వేలే శాలపతి రాజు పెళ్లి లేదు పెరడం లేదు మరి గోవర్ధన మహారాజ్ తాతను శాలపతి రాజు వల్ల తండ్రిని తాతను గోవర్ధన మహారాజ్ తాత చంపిండు గోవర్ధన మహారాజ్ మరి తండ్రి ఈ శాలపతి మహారాజ్ తండ్రిని చంపిండు ఎందుకంటే రక్త కాశాలు ఇద్దరు ఉన్నాయి దశపతి మహారాజ్ తండ్రి చంపిండు ఇప్పుడు దశపతి రాజు చేతులు నా ప్రాణం ఉన్న పోవాలే నా చేతుల వారి ప్రాణం ఉన్న పోవాలని విద్యాని బయలుదాను శాలపతి రాజునే దశపతి రాజు మీదకి సరే మీదెవరు మా ఊరు అంటవా చదే భూపతి నగరం తుమారు నామకాయ మన నామకాయ అంటే ఏంటిది మీది పేరు ఓహో నా పేరా ఓహో మీది పేరు ఏమి పేరు మీ ఊరు అంటాడు నా పేరు అనగా శాలపతి మహారాజ్ శాలపతి మహారాజ్ అవును ఎదురు చాలే ఎక్కడికి వెళ్తారు ఏంటి కిదర్ జారే కిదర్ జారే అంటే ఏంటిరా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటున్నాడు ఓహో మీ వాళ్ళు అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటారు ఇక్కడికే వచ్చాను నేను అచ్చా 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 సరే వీడు మనిషి కింది మీద చూస్తున్నాడు వాళ్ళందరూ వాళ్ళందరూ నా సైనికులు అవును ఎవరు పెళ్లి పోతారు వీళ్ళంతా పెళ్లి కాదు పేరంటే కాదు మీరు రాజు పేరు ఏం పేరు మా రాజు పేరా గది అడగచ్చురావు గది అచ్చా మా రాజు పేరు దశపతి రాజు అంటాయి మాది రాజు పేరు దశపతి రాజు అంటాయి మీ రాజు పేరు దశపతి రాజు ఏమో ఏ పేరైనా నాకు అవసరం లేదు వాళ్ళ తాత మా తండ్రిని చంపిండు వాళ్ళ తండ్రి మా తండ్రిని చంపిండు అరే బుడ్డి మరిగే బుడ్డి మరిగే బుడ్డి మరిగా అంటే నాకు తెలియదు అరే బుడ్డి మరిగే మాది భాషలో ముసలోని బుడ్డి అంటాం ఓహో ముసలోని బుడ్డి
సరే బుడి మార్గే నేను అట్ట పోను మాది రాదు తాతా మీది తాతా మాది రాదు తాతా మీది తాతా ఆ తాతా తాతా తాతను తాతను మార్గే మార్గే మీది తా తండ్రి అచ్చి వాళ్ళ తండ్రి మార్గే అదే మా తండ్రి వాళ్ళ తండ్రి మా తండ్రి మీ తండ్రి మార్గే వీళ్ళ బుడ్డి మార్గే వాళ్ళ బుడ్డి మార్గే ఆ బుడ్డి ఏంది రే అచ్చా అచ్చా బుడ్లు గిట్టి పెట్టండి బుడ్డి బుడ్డి అచ్చా అయ్యా మీది దాదా వచ్చిపోయిండు వాళ్ళ దాదా వచ్చిపోయిండు మీది తండ్రి వచ్చిపోయిండు మరి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు పంచ ఏమిట్రా ఎందుకొచ్చినావు మీ దేశపతి రాదు మీదకి విద్యానికి వచ్చాను అచ్చా విద్యానికి సిద్ధంగా మనం మీ రాదుని వెళ్ళిపోయి చెప్పు కాకపోతే చెల్లాపతిని ఎవరో వెళ్ళాడు వాడు శాలపతి మారు వచ్చిండు కత్తి పట్టుకుని విద్యానికని చెప్పు మీ రాజుకు మాత్రం మూతి మీద మిసం ఉంటే ముసిరిగల్ల మొగోడు అయితే ఉడుకు నీళ్లు పోయిన వాళ్ళ తల్లి ఉగ్రం ఉంటే మా రాజు యుద్ధానికి సిద్ధంగా మన సివినెత్తున్న మగవాడైతే కాకపోతే ఏం చేస్తావు కత్తి పట్టి నిన్ను కూడా కథం చేస్తా నేతల్లో గీత బంద్ చూసిన బెదిరితే పోతాడు పడితే మీద పొర మీద లోపల బక్కి పొర పొక్క పెంచాయ్ అచ్చా అచ్చే ఈ గట్టి గట్టి బిండా ఉన్నట్టు చెప్పి అంటావు చెప్పిరా పొమ్మని అంటావు అరే మళ్ళా పొమ్మని అంటే పొమ్మని అంటే వీరికి ఇంత గోరైతులు వీళ్ళు రాదు ఇంత ఇంకా గొప్పడో కదా పాడగా అచ్చా 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 ఈ ఉపల సభకు ఏ పని పెద్ద కావు ఇది మెదుకుంటా తైదానికి బైదానికి మెదుకుంటూ వచ్చింది ఇది కానీ నీకు బుడ్డి అంటే తెలియదంటావు బుడ్డి అంటే తెలియదు అచ్చా చోటే అరే బక్కోడా అరే బర్రోడా ఎవరిని మందలు ఇచ్చారన్నది రాలే సరే బిడ్డ అచ్చా అచ్చా మంచి కానీ అరే రసూల్ మియా షేక్ మహమ్మద్ షేక్ మహమ్మద్ నా పేరు షేక్ మహమ్మద్ ఎండి షేక్ మహమ్మద్ ఎండి షేక్ మహమ్మద్ ఎండి షేక్ మహమ్మద్ నీ పేరు ఐదర్ బిక్ ఐదర్ మియా సాహెబ్ ఐదర్ బిక్ కాదు ఐదర్ మియా సాహెబ్ దెబ్బ దెబ్బ నరకు ఐదర్ బిక్ సరే బిడ్డ రాదు రాదుకు బోలా పోతావా అయ్యో బిడ్డలారా ఉండవా తినారు వచ్చిండయ్యా ఎవరు వచ్చారు ఎవడో బోడోడు అరే అది బోడగుండు కాదు అమ్మా నవ్వుతా ఉన్నారు అరే బోడోడు అంటే బాబు బాగా కదారా అవును అయ్యా ఎప్పుడైనా ఇప్పుడు ఏం చెప్తారు కరోనా బంద్ అయిన కాడి నుంచి గడ్డాలు మీసాలు బాగా పెడతాయి 50 రూపాయలు అయితే గడ్డ మాట ఈ అవ్వ 2 నెలలు చేసుకుంటే 3 నెలలు చేసుకుంటేనే ఒక్కసారి చేసుకుంటారు మన వాళ్ళు అయితే ఈ ముండా కూడా గట్టె కొరికించుకున్నాడు మొన్న అచ్చా ఎవరు అనుకుంటా శాలపతి రాదంటూపతి శాలపతి రాదంటే 16 ఏళ్ళ పట్టవరుసుడు ఎందుకు వచ్చిందట ఓ నువ్వు ఎందుకు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు అయ్యా అన్న అంటే రాజు అన్నాడు ఉన్నాడు అన్న అంటే మీరు రాజు మూతిన మీసం ఉంటే మోసిరిగల్లోడు అయితే వాళ్ళ బుట్టి వాళ్ళ తాతను మీ తాత చంపినట్ట మీ తాతను వాళ్ళ తాత చంపినట్ట మళ్ళీ వాళ్ళ తాత వచ్చి తాతను చంపినట్ట మీది తండ్రి పోయి వాళ్ళ అత్తని చంపినట్ట అయితే రక్త కాసరని అక్కడ చిక్కిపోయినట్ట కాబట్టి ఇవాళ విద్యానికి నచ్చినట్ట నిన్ను విద్యానికి సిద్ధమై ఉండు అంటాను మంత్రి 60 ఏళ్ళ వృద్ధుని నేను నీ దగ్గర పొలుపు దొక్కుతున్నా కనుక నువ్వే అంటావు చూసిన ఆందోళన పని అయిపో లేకపోతే ఇప్పటికి ఇప్పటి మరి
ఆయనే ఉంటాడు ఐదు రూపాయలు కట్టలే వద్దు బిడ్డ మర్యాద ఇచ్చి పుచ్చుకుడు సాంప్రదాయం ఏం సాంప్రదాయం కూడా పంచాయతీ సాంప్రదాయం అంటావు ఒరే అంటే ఒరే అంటావు మాట మాట పెరిగిపోతుంది మర్యాద ఇచ్చి పుచ్చుకుడు సాంప్రదాయం అంటే అయ్యా అంటే కొడుక అంటారు అన్న అంటే తమ్ముడు అంటారు ఆయన కచ్చరి కింద ఉంచి వచ్చిండు మర్యాద ఇచ్చి పుచ్చుకున్న సాంప్రదాయం అంటే కచ్చరి మీద ఒక కుర్చీ అయ్యండి మరి గురుత మీద కూర్చున్నాక నేను మాట మాట కుసాన చెప్పి నేను ఎల్లగొట్టినీ నాయనా చాలవపతి రాజాంగ అయ్యా పదహారేంట పడ్డ వరదను నువ్వు నేను 60 ఏళ్ళ వృద్ధుంది నేను మంత్రుల రంగ పెద్దలారా సరపతి సరపతి రాజా ఊరికి కొత్త వాళ్ళైన పర్వాలేదు ఒక ఊరి మధ్య అట ఓ ఊరికి సుంగర్ వారికి ఇంత సమానం అట అరెక్కలేదు సరపతి అరెక్కలేదు సరపతి అయ్యా నేను తండ్రోరే ఉన్నాను కొడుకోరే ఉన్నావు నాన్న 50 ఏళ్ళకెత్తు నేను 60 ఏళ్ళకు తత్తున్నా నువ్వు 15 ఏళ్ళకెత్తున్నావు 20 ఏళ్ళకు నువ్వు తత్తున్నావు 16 ఏళ్ళ వారి ఆయన నువ్వు పడ్డ వరుసని మా రాజభటుల తోటి నువ్వు యుద్ధం అన్నవాట నేను యుద్ధం చెయ్యలేదు సరపతి నేను సరపతి గోవర్ధనగిరి నగరం వేలేది రాజు రిషపతి రాజంటే 60 ఏళ్ళ వృద్ధుడైన 4 రాజ్యాలు నవగొండ ఊరు 76 దేశాల అధిపతి అని పేరు పైగా అందిన వాణ్ణి నా దరబాన కలిగిందు నాకు మూడు బిడ్డలయ్యా చరపతి మూడు బిడ్డలయ్యా చరపతు అని బలగ ఉంటే పోనాయినా నీ చెయ్యే మీద అవును నా చెయ్యే కింద అవును నీ కాలే మీద అవును నా కాలు కింద అవును నీ చేతుల్లో నేను బలైపోతే అయ్యలేని బిడ్డలైనా నా బిడ్డలు అయ్యలేని బిడ్డలైనా నా బిడ్డలు నీకు నా ఎమ్మ కాదు చలపతి వెనకట వెనకటి పగలు మనకెందుకు నాయనా మా తాత మీ తాత ప్రాణం తీసింది నేను చూడచ్చిన్నా నేను చూసిందా మా తండ్రి మీ తండ్రిని అత్త మార్చినప్పుడు నేను చూసిందా నాయన మనకు వెనకాటి పగలైనా మనకెందుకు వెనకాటి పగలైనా మనకెందుకు కొడుకోలే చూసుకుంటా పోనాయినా అందువల్ల చూడలేవా పోనాయిరే ఇవాళ దూరం కొట్టిండని నేను యుద్ధానికి సిద్ధమైతే అతని అతనితోటి నేను గెలవలేను నాన్న నువ్వు వద్దు మీద పరవలేదు పోనాయినా నా పిల్లలు భూమిద బతికారే నా పిల్లలకు ఈ లోకంలో అయ్య ఉండాలంటే నా కదంత కడపూల తల పెట్టరా
అయ్యా కొట్టిన పరవలేదు కొట్టిన పరవలేదు కొట్టిన పరవలేదు నన్ను తిట్టిన పరవలేదు నేను సావట్ల కూసోని సర్కారుకు తలవంచలేదు అయ్యా నా బిడ్డల కొరకు నేను తలవంచుదానా నాన్నా నేను 60 ఏళ్ల వృద్ధుణ్ణి నీ తండ్రం ఎక్కువ రాలేదు నేనేమో తక్కువ రాలేదు నా పిల్లల కొరకు నేను తలవంచుదానా అయ్యా కాదంటే నీ కాళ్ళు మొక్కేదా అడవిలా నా ప్రాణం పోతే కాదు ఓ నాయనో అయ్యలేని పిల్లలల్లా నా పిల్లలు నా పిల్లలు ఐదరయ్యా ఓ నాయనా నాకు కొడుకున్నా 20 ఏళ్ళ కొడుకున్నా అయ్య కట్టం వచ్చిందండి ఏ కొడుకైనా వాడు లంగైనా దొంగైనా అయ్యను కొడుతల్లంటే ఆ కొడుకు యుద్ధాన్ని కట్టడానికి నాకు కొడుకులు లేరు నేను ముగ్గురు బిడ్డల కన్నా అయ్యో బిడ్డలారా జయమాల దేవి వరమాల దేవి చిన్న బిడ్డ రూపమాల నా చిన్న బిడ్డ రూపమ్మ నా బిడ్డ మూడు నెలల బిడ్డ నా భార్య సుందరదేవి మూడు నెలల మాలంతురాలు నా చిన్న బిడ్డ రూపమాల దేవి పొద్దు మట్టల్లా ఎర్రదేరు లెక్క ఉండే నా బిడ్డ ఎర్రదేరు లెక్క ఉండే నా బిడ్డ ఇవాళ తండ్రి ప్రాణం పోతుందండి నా బిడ్డలాగమైతారు ఏ బిడ్డలకైనా అయ్యుండాలి పండుగ పబ్బాల నాడు నా బిడ్డలు అయ్యున్న పిల్లలంతా అయ్యమ్మడి పోతాయి నా ముగ్గురు బిడ్డలు బాబు మామూలు అయ్యలేని బిల్లయ్యే తిరవారి నా బిడ్డలు ఎత్తరయ్యా ఓ నాయనా నీ కాళ్ళు మొక్కెదాను శాలపతి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.